గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాళ హెల్త్ జోన్లో ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని ఒక టాబ్లెట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేనండి పారాసిటమాల్. ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ కూడా అయిపోయింది. కరోనా వచ్చిన తర్వాత ఒక పారాసిటమాల్ వేసుకుంటే చాలు, ఇంకా ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అనేంతగా. ఎంతలా అంటే బుట్టలో పెట్టి అమ్మేసుకొని పారాసిటమాల్ అనేసని ఊరు వీధి వీధి అంతా అన్నట్టుగా అంత ట్రెండింగ్ అయిపోయింది పారాసిటమాల్. అయితే ఈ మధ్యకాలంలో దాని వాడకం ఎక్కువైపోతుంది చిన్నపిల్లల దగ్గర నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు. మరి ఎంతవరకు పారాసిటమాల్ని వాడవచ్చు? అది అన్ని ఏజ్లకి సరిపోతుందా? మరి ఇప్పుడున్న ఈ టైంలో కొంచెం జ్వరం వచ్చిన చాలు ఇమీడియట్గా పారాసిటమాల్ వేసేస్తున్నారు. మరి అతిగా ఏది వాడినా ప్రమాదం అనే అంటారు. మరి పారాసిటమాల్తో కూడా అలాంటి ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా? వాడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేయడానికి సన్షైన్ హాస్పిటల్ గచ్చిపౌలి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం వెళ్ళి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. హలో. నేను అన్నట్టుగా అయితే ఇప్పుడు పారాసిటమాల్ అయితే చాలా ట్రెండింగ్ అయిపోయింది డాక్టర్ గారు. నిజంగా అసలు అది ఎప్పుడు స్టార్ట్ అయింది పారాసిటమాల్? జ్వరానికన్న వెంటనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అదే. ఎందుకు అంత పాపులర్ అయింది? అదే ఆ మందు తాలూకు విశిష్టత. నిజానికి పారాసిటమాల్ తయారీ జరిగింది ఎప్పుడో 1890s. ఏదో కారణాంతరం వల్ల దాని వాడకం ప్రపంచంలోకి రావడం అయితే మాత్రం 1950s. మరి 50 నుంచి అది వెనక చూడలేదు. అక్కడ వచ్చిన తర్వాత కూడా కొన్ని పరిస్థితుల్లో ఏమిటంటే ఒక్క పారాసిటమాల్ మీద ప్రజలకు ఎందుకు నమ్మకం కుదరలేదు. కొన్ని కాంబినేషన్స్తో ఇవ్వడం జరిగింది. పారాసిటమాల్ ఇంకొక ఏదన్నా కానీ ఆస్పిరిన్తో కానీ ఇట్లా కెఫిన్తో కానీ. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఇప్పుడు 70 మాట మన దేశంలోనే అసలు మేము పేషెంట్ చూసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఏపీసీ ట్యాబ్లెట్ అని రాసేవాళ్ళు. ఓకే. ఏపీసీ అంటే ఆస్పిరిన్ ఫినాస్టిన్, అది పారాసిటమాల్కి బదులుగా కెఫిన్ అని. ఇప్పుడు అది తక్కువైపోయిందని అనుకుంటే వాడకం అంటే అంత వాడకం ఉండేది. తర్వాత ప్రజలందరూ గ్రహించింది ఏంటంటే పారాసిటమాల్ ప్లెయిన్ కాకుండా, అంటే ఒకే ఒకటి కాకుండా కాంబినేషన్ ఏవైతే ఉంటాయో కలయికలు, దానివలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అని. అందుకని నెమ్మది నెమ్మదిగా పారాసిటమాల్ వాడకం అనేది ఒక్క మందు ఇవ్వడమే మంచిది. తర్వాత దాని తాలూకు ముఖ్య లక్షణాలు, దానికి ఉపయోగాలు అవన్నీ వాడకంలోకి వచ్చాయి. ఎందుకంటే పారాసిటమాల్ ఒక్కటి ఇచ్చినప్పుడు సేఫే. ఓకే. ఇప్పుడు 1950 నుంచి కూడా పారాసిటమాల్ వాడకం నెమ్మదిగా, ముందు స్టార్టింగ్లో 300 మిల్లీగ్రాములు ఉండేది, ఆ తర్వాత 500 మిల్లీగ్రాములు వచ్చింది. 500 మిల్లీగ్రాములు కాస్త ఇప్పుడు 650 దగ్గరకు వచ్చింది. దీని కారణం కూడా ఏమిటంటే 300 500 వల్ల మందులు ఎక్కువసార్లు ఇవ్వాల్సి వచ్చింది. అదే కాకుండా దానివల్ల లేరింపుకొని కొంత చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువైనాయి. మందులు తాలూకు ఫ్రీక్వెన్సీ కానీ తక్కువ అన్నట్టయితే ఇబ్బంది తక్కువ రావడానికి ఆస్కారం ఉందని కూడా గ్రహించారు నిపుణులు. అప్పుడు వచ్చింది వాడకంలోనికి ఈ 650 పారాసిటమాల్. ఆ ట్రెండింగ్ పేరు ఏదైతే ఉందో డోలో 650 అని. అంటే మీరు అన్నట్టుగా అంటే కరోనా ముందు పారాసిటమాల్కి కరోనా తర్వాత పారాసిటమాల్కి అన్నట్టుగా ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది. నిజంగా అంత వేరియేషన్ ఉందంటారా? అంటే కరోనా టైంలో కరోనా లక్షణం ఒకటైతే జ్వరం, గొంతు నొప్పి. ఇప్పుడు మన పారాసిటమాల్ తాలూకు ముఖ్యమైనటువంటి విషయాలు తర్వాత దాని తాలూకు ఉపయోగాలు మనం నేర్చుకుందాం చెప్పుకుందాం. అదేమిటంటే జ్వరంకి నొప్పులకి, మళ్ళీ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఉపయోగం లేదండి. వాపి వచ్చింది అనుకోండి, ఎర్రగా ఉంది, ఏదో చీము పట్టింది, దానికి మళ్ళీ పారాసిటమాల్ ఉపయోగం లేదు. అందులో గ్రహించాలి పారాసిటమాల్ రెండే రెండు సమయాల్లో ఎక్కువ ఉపయోగం, బాడీ నొప్పులు, తలనొప్పులు, జ్వరం ఉంది, ఏదైనా కీళ్ళ నొప్పులు ఇలాంటి వాటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది పారాసిటమాల్. కానీ అన్నిటికీ ఉంది అనేది ఇదే మందని కాదు, కరెక్ట్ కాదు. ఇప్పుడు కరోనా టైంలో మెయిన్గా ఈ ప్రాబ్లం రావడం వల్ల ఎక్కువ మంది వాడకం అయితే అయింది. ఈ పారాసిటమాల్ అనేది నిజానికి 1950 నుంచి మధ్యలో ఒక గ్యాప్లో 43 సంవత్సరాలు ఒకే ఒక పద్ధతిలో 500 మిల్లీగ్రాములే వాడకం జరిగింది. 93లో గొప్ప విప్లవం వచ్చింది. నా ప్రకారం ఒక బెంగళూరు బేస్డ్ మన దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఈ అప్పటికి అతను ఒక 30 సంవత్సరాల ఫార్మా వెటరన్, అంటే దాని గురించి బాగా నాలెడ్జ్ ఉంది ఆయన. ఓకే. మనం కూడా పారాసిటమాల్ తయారు చేద్దామని చూస్తే 500 మిల్లీగ్రాముల మార్కెట్ అంతా ఫ్లడ్ అయిపోయింది అనమాట. దానిలో చాలామంది ఉన్నారు ప్లేయర్స్. సరిగ్గా దానికంటే ముఖ్యం ఏమిటంటే జ్వరం తగ్గడానికి కానీ నొప్పులు తగ్గడానికి కానీ ఇది అంత తొందరగా పనిచేయటం లేదు అని అతనికి ఐడియా వచ్చింది. కొంతమంది డాక్టర్లతో మాట్లాడి వాళ్ళు కూడా ఏమిటంటే ఏదన్నా కానీ 500 మిల్లీగ్రాములు కాకుండా ఎక్కువ కానీ చేసినట్లయితే పేషెంట్స్కి సేఫ్టీ ఉంటుంది, ఉపయోగం ఉంటుందని వాళ్ళు కూడా ఐడియాస్ ఇచ్చారు. అప్పుడు వచ్చింది 93 వాడకంలో 650. పర్టికులర్గా బెంగళూరులో బేస్డ్ కంపెనీ ఒకటి ఉంది మైక్రా అని, వాళ్ళు తయారు చేశారు 650 మిల్లీగ్రాములు. దాని పేరే ముద్దుగా పెట్టుకున్నారు డోలో 650 అని.
దాని వలన ఏమిటంటే అసలు ఇంకా వెనక్కి తిరగలేదు. 93 నుంచి నడుస్తూ ఉన్నాం కూడా కరోనా టైంలో ఈ మందు పేరు ఏదైతే ఉందో ఒక ప్రతి అది ఒక ట్రెండ్ అయిపోయింది. అసలు ఎంతవరకు అంటే ఇప్పుడు ఎవరో దానికి ముందుగా ఒక ఫేవరెట్ స్నాక్ అని అంటే మనం సాయంకాలం ఏదో కూర్చుంటే ఏదో చిరుదిల్ తిందే మాదిరి అయిపోయింది అది. అదే కాకుండా ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారు, మేమ్స్ దానివల్ల ఏదో సోషల్ మీడియాలో బిస్లరి జిరాక్స్ అంటే బిస్లరి ఎంతమంది కొంతమంది కన్నా తెలియదు అది నిజానికి, అది ఒక మినరల్ వాటర్, అది ఒక ఇటలీ బేస్డ్ కంపెనీ అది. ఆ తర్వాత భారతీయులు ఒక ఆయన భారతీయ చౌహాన్ గారు తీసుకున్నారు. అలాగే జిరాక్సింగ్ చేసేటంటే జిరాక్స్ అన్నది ఒక కంపెనీ పేరు, ఆ ఫోటో కాపీయింగ్ అని ఎవరు అనరు, అది ఒక అమెరికన్ బేస్డ్ కంపెనీ. జిరాక్స్ బిస్లరి మాదిరే ఇప్పుడు డోలో 650 పేరు అయిపోయింది. ఎక్కువ ఒక మాట చెప్పుకుంటే నిజానికి 2 సంవత్సరాల ఈ మన అనుభవంలో ఏది కరోనా అనుభవంలో నమ్మాల్సిన అసలు నమ్మశక్యం కాదు. 350 కోట్ల టాబ్లెట్స్ అమ్మకమైంది ఒక్క పారాసిటమాల్. మళ్ళీ అంత చాలా చీప్ మంది అది, ఎంత ఉందండి ఒక టాబ్లెట్ 20 రూపాయలు. 570 కోట్ల బిజినెస్ అయింది, అందులో 60% ఈ మైక్రో ల్యాబ్స్. అంటే ఇక్కడ ఒక సంతోషకరమైన మాట కూడా నేను చెప్పక తప్పదు, కొంత దేశాభిమానిని అనుకోండి. ఏదైతే మోడీ గారు రిపీటెడ్గా మనం ఈ ఆత్మనిర్భర భారత్ అని మేడ్ ఇన్ ఇండియా అని వారి తాలూకు స్లోగన్ ఏదైతే ఉందో అది క్యాచ్ అయింది ఏమో నాకు అనిపించింది. ఎందుకంటే 60% 37 కంపెనీలు ఉన్నాయి, అందరూ వినండి, 37 కంపెనీలు ఈ పారాసిటమాల్ తయారు చేసే కంపెనీలు ఇప్పుడు ఉన్నాయి భారతదేశంలో. అందులో చాలా బహుళ జాతీయ కంపెనీలు ఉన్నాయి, ఎంఎన్సీలు, అంటే వాళ్ళ దగ్గర మంచి పైసలు ఉంటాయి. అయినా కూడా మన బెంగళూరులో తయారైనటువంటి ఈ మైక్రో ల్యాబ్ 60% బిజినెస్ కొట్టుకుపోయింది. అంటే ఇది చాలా సూపరిణామం. అదే ఇంకొక చిన్న మాట మందు గురించి చెప్పుకుంటూ ఉంటే, ఇప్పుడు గడిచిన జనవరి నెలలో ఈ ఓమైక్రాన్ టైంలో ఈ యాంటీబయాటిక్ వాడకం వచ్చి ఎక్కువైంది, ముఖ్యంగా అజిత్రోమైసిన్. ఈ అజిత్రోమైసిన్ వచ్చిన ఫస్ట్ ఈ పారాసిటమాల్ను కూడా ఓవర్టేక్ చేసి జనవరి నెలలో ఒలింపిక్ కంపెనీ నుంచి వచ్చినటువంటి అజిత్రోమైసిన్ భారతదేశంలో 1 అంటే ఇప్పుడు మనం షుగర్ కోసం ఇన్సులిన్లు ఇవి అన్నింటి దాటిపోయేదో బిజినెస్ చేసిందట. అది కూడా ఆమె ఇంకొక భారతీయ కంపెనీ, అది కూడా చాలా సంతోషం పరిణామం. అంటే ఫార్మాలో ముందు నుంచి కూడా భారతీయులు వాళ్ళ తాలూకు నిపుణత్వం చాలా ఎక్కువ ఉన్నా ఈ 2 పరిస్థితుల్లో చాలా పైకొచ్చింది అని చెప్పక తప్పదు. అదే కాకుండా కొంచెం అన్ని వేళలో అదే జరుగుతుందని మనం చెప్పడానికి లేదు. ఇప్పుడు ఓమైక్రాన్ టైంలో ఒక మంచి వైరల్ యాంటీవైరల్ మెడిసిన్ వచ్చింది, అంటే దానికి కోణానికి 2 వైపులు ఉంటాయని చెప్పడానికి ఒక మాట చెప్తాను, మోల్ను పెరవరని. ఇంకా ఓమైక్రాన్ కోసం అది బ్రహ్మాండమైన మందు, 5 రోజులు ఇస్తే సరిపోతుంది, దాని ఖర్చు 1500, ఇంటి దగ్గరే వాడుకోవచ్చు అని ఇట్లా ఉండేసరికి అసలు ప్రజల్లో చాలా ఉత్సాహం వచ్చింది. ఒక 7-8 కంపెనీలు 500 కోట్ల విలువైన మందు తయారు చేసి పెట్టుకున్నారు, కానీ జనవరి నెలలో వాడింది 150 కోట్లు అన్నట్టు. అంటే ఎంత లాసులు చూడండి. ఎందుకు రకరకాల కారణాల వల్ల ఒక పక్క నుంచి పారాసిటమాలు అజిత్రోమైసిన్ తాలూకు బిజినెస్ ఎంత ఉంటే మోళ్ళను పెరవర తాలూకు బిజినెస్ చాలా పడిపోయింది, ఆ నిల్వలన్నీ అలాగే ఉన్నాయట. అది బాధాకరంగా అనిపిస్తుంది. అంటే అన్నీ కూడా అదే ట్రెండింగ్ కావు, అది ఎందుకన్నది మన దగ్గర ఎక్స్ప్లెనేషన్ లేదు, అది ఒక క్యాచ్ అయిపోయింది అంతే. డోలో 650. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. డాక్టర్ గారు నమస్తే. నమస్తే నమస్తే, చెప్పండి. మేము విజయవాడతో అడిగిన ఫీల్ చేస్తున్నాం సార్. చెప్పండి అమ్మా. అంటే పారాసెటమాల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే జలుబుకి జ్వరానికి దగ్గు అయినా కానీ అవే ఇస్తారు పారాసెటమాల్. అంటే అది జ్వరము జలుబు దగ్గుకి మూడింటికి అదే పని చేస్తుంది సార్? లేదమ్మా, నాకు తెలిసి జలుబుకి జలుబులో ఒక భాగం, జలుబులో ఒక లక్షణం అనే జ్వరం, అలాగే శరీరంలో నొప్పులు ఉంటాయి, వాటికి ఉపయోగపడుతుందండి. కానీ జలుబు తగ్గడానికి మరి డోలో 6 పారాసిటమాల్ కానీ లేకపోతే దగ్గు తగ్గడానికి పారాసిటమాల్ అనేది నా ప్రకారం సమంజసమైనది కాదు. అలాగే డాక్టర్ గారు, అతి సర్వత్రా దుష్ట ఏత అంటారు, అంటే ఏదైనా అతిగా వాడితే ప్రమాదకరం అనే అనేసి అని. బట్ పారాసెటమాల్ విషయంలో చాలామంది ఇది వేసుకున్నా ఏం కాదు, రెగ్యులర్గా వేసుకున్నా ఏం కాదు అన్న ఒక అపోహలో కూడా ఉండడం జరిగింది. అది ఎంతవరకు సమంజసం? అది సమంజసం కానే కాదు, మీరే చెప్పారు అతి సర్వత్రా హేతు.
అలాగే దీనికి కూడా ప్రతి మందుకు కూడా ఫార్మా సిస్టంలో ఒకటి ఉంటుందండి, అంటే ఇంత మందు ఇవ్వగలం, ఇంత డోస్ ఇవ్వగలం అని. ఇప్పుడు చిన్నపిల్లలు జనరల్గా మేము ఎలా చెప్తాం, చిన్నపిల్లలు అనుకోండి 10 నుంచి 15 మిల్లీగ్రాములు కేజీ బాడీ వెయిట్, అంటే 20 కిలోల వ్యక్తి 300 మిల్లీగ్రాములు ఇవ్వచ్చు అని. సరే, అడల్ట్స్ కన్నట్టయితే ఒక గ్రాము ఒకసారికి దగ్గర ఒక 4 సార్లు ఇవ్వచ్చు, 4 నుంచి 5 గ్రాములు ఇవ్వచ్చు. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉందండి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టే ఈ ఫేవరెట్ స్నాక్ అయిపోయింది. సాయంకాలం అయ్యేసరికి ప్రతి ఇంట్లో కూడా చలికాలం లేకపోతే ఏదో తినాలనిపిస్తే స్నాక్స్ తినేటట్టుగా తలనొప్పి వచ్చినా ఇదే, అమ్మగా ఇందాక చెప్పినట్టుగా జలుబు వచ్చినా ఇదే, ఇంకా దేనికోసమైనా పారాసిటమాల్ వాడేటువంటి పరిస్థితి వచ్చేసింది. దానితో కొంతమంది అసలు ప్రతిదానికి వాడకం వల్ల ఈ 2 ముఖ్యాన్వయాలు దీని వాళ్ళకు ప్రభావం కనబడుతూ ఉంది. అది కాకుండా ఏముంటుంది, ఇప్పుడు ఏ వయసు వాళ్ళకి వాడవచ్చు అని అన్నట్టుకంటే ఏ వయసు వాళ్ళైనా వాడచ్చు, అయితే వయసు పెడుతున్న కూడా శరీరంలో మిగతా భాగాల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి కదా. ఈ నిజాన్ని అందరూ గమనించాలి. ఒకే ఒక్క చిన్నపిల్లలు 2 కిలోలు బరువు తక్కువ, ప్రీమెచ్యూర్ చిల్డ్రన్ అంటారు, వాళ్ళు మాత్రం పారాసిటమాల్ ఇవ్వకూడదన్న శాస్త్రం. మిగతా ఎవరికన్నా అసలు ఇంకా చెప్పుకుంటే ఉయ్యాల్లో వేసిన బేబీ నుంచట మహాప్రస్థానం వెళ్ళేటువంటి వ్యక్తి వరకు కూడా ఎవరికన్నా కానీ పారాసిటమాల్ ఇవ్వచ్చు. ఇది ఒక కొత్త ట్రెండ్ కాబట్టి ఫ్రమ్ క్రాడిల్ టు గ్రేవ్ అని ఇంగ్లీష్లో దాని తర్జుమా ఇవ్వచ్చును. కానీ ఇప్పుడు ఎప్పుడైతే డోస్ మించిపోయి ఉంటుందో, ముఖ్యంగా ఒక ఈ దీని కొంచెం పూర్వపరాలకు ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుంది అని అంటే, పారాసిటమాల్ అనేది డైరెక్ట్గా పారాసిటమాల్ రూపంలో లభ్యం అవ్వదు. ముందు ఆ కాలంలో ఫినాసిటిన్ అని ఒక మందు ఉండేది. ఆ ఫినాసిటిన్ తాలూకా డీఇథైలేటెడ్ మెటాబోలైట్ నుంచి వస్తుంది పారాసిటమాల్. అంటే దానిలో ఆ ఫినాసిటమాల్ ఏమైంది, ఒక టైంలో అమెరికాలో 400 మంది మరణాలు జరిగాయట. ఒక 40,000 మంది రకరకాల కారణాలు, ముఖ్యంగా లివర్ డ్యామేజ్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. ఎంతవరకు అంటే 1983లో అమెరికా ప్రభుత్వం ఎఫ్డీఏ వాళ్ళు ఈ ఫినాసిటిన్ మందుని దాన్ని బ్యాన్ చేశారు. సరే, ఇప్పుడు తర్వాత కొంచెం సడలించారు ఈ పాండమిక్ టైంలో. అంటే నేను చెప్పడం ఏదైతే ఉందో దాని తాలూకా టాక్సిటీ మెటబలైట్ అన్నది ఏదైతే ఉంటుందో, ఉపయోగకరం కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి పదార్థాలు ఉండడం వల్ల పారాసిటమాల్ కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన విషయం అంటే ఏమిటంటే బాగా కిడ్నీ డ్యామేజ్. ఈ కిడ్నీ డ్యామేజ్ అందరిలో రాదు, నేనేదో భయపెట్టే ప్రయత్నం కానే కాదు. కొంతమందికి ఇంకా ఏదైతే అది ఒక పర్సనాలిటీ డిజార్డర్ అండి, అంటే వాళ్ళు డిపెండెంట్ అయిపోతారు. ఏది ఈ మద్యం సేవించినట్టుగానే కొంతమంది ఇంకా ఏ దేనికన్నా పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకునేటువంటి పరిస్థితుల్లో లేకపోతే వాళ్ళకు రోజు గడవదు, నిద్రపట్టదు. అది వేసుకోకపోతే ఏదో వేసుకోవాలనుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది, మూత్రపిండాలు తాలూకా అది పనితనం తయారు కా పాడైపోవడం, మూత్రం తాలూకా ఏదైతే ఉందో రెడ్డగా అయిపోవడం, మూత్రం సాంద్రత ఏదైతే ఉందో దానికి కాన్సన్ట్రేషన్ కెపాసిటీ తగ్గిపోవడం, మూత్రపిండాల సైజు తగ్గిపోవడం, కుచించుకుపోవడం, ఫైబ్రోసిస్ అని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా రెండవది ఏంటంటే లివర్. అసలు ఇంకొక మాట చెప్పుకోవాలంటే ఈ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ మద్యం సేవించే అలవాటు ఉన్న వాళ్ళు దానికి కూడా ఒక ప్రామాణికం ఉంది. అంటే రోజుకు 3 పెగ్స్ అట, దాని పేరు వాడేదాన్ని పెగ్స్ అంటారు. 3 పెగ్స్ కంటే ఎక్కువ వాడేవాళ్ళు ఎవరైనా గమనించండి, మీరు పారాసిటమాల్ 1-2 సార్లు అంత తొందర ఎక్కువగా వాడకండి. అసలు మీరైతే 3 నుంచి 4 గ్రాములు కంటే ఒక రోజు కంటే ఎక్కువ వాడకూడచ్చుమా. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి, అందరికీ అదే మరి డోసు ఉండదు. కాలర్ ఉన్నారండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. టీవీ చూడకుండా డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా, వింటున్నాను. నమస్కారం. మంచిదమ్మా, చాలా సంతోషం. ఏం లేదు సార్, మా వారికి అల్జీ అంటే ఒక వ్యాధి వచ్చింది. అమ్మా, అంటే మీ వారి వయసు ఎంత చెప్పగలరా? 57. ఆల్జీమర్సా కొంచెం తొందరగా వచ్చినట్టే ఉందమ్మా, కానీ మనం పేషెంట్ చూడగలిగితే అసలు నిజంగా ఆల్జీమర్సా కాదా, అంటే మిగతా డాక్టర్లు ఏదో తప్పు చెప్పారని కాదు, నేను ఒక్కసారి చూడగలిగితే, ఎందుకంటే 57 సంవత్సరాలు కొంచెం తొందరగా ఆల్జీమర్స్ వచ్చినట్టే నాకు అనిపిస్తుంది. ఏంటి కారణాలు, ఎందుకు అలాగ వచ్చింది చూడాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, మామూలుగానే మెడికల్ దాంట్లో డాక్టర్స్ కావచ్చు లేకపోతే నిపుణులైన ఎవరైనా ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్యాబ్లెట్ ఇవ్వకూడదు అనేది ఒక రూల్. బట్ పారాసిటమాల్ దగ్గరకు వచ్చేసరికి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా వెళ్ళి అడగగానే ఇచ్చేస్తూ ఉంటారు. అంటే ఇప్పటి వరకు దాని మీద సైడ్ ఎఫెక్ట్స్ ఏం రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి అంతలా దాని మీద నమ్మకం కుదిరింది అనుకోవాలా, లేకపోతే ప్రతిదానికి వాడడం అలవాటు అయిపోయి జనాలు భయం పడ
తగ్గిందని అనుకోవాలి, ఎలా చూడాలి? లేదు, దీనికి రెండు కారణాలు ఉన్నాయి. దీన్ని ఆంగ్లంలో ఓవర్ ది కౌంటర్ డ్రగ్ అని, డ్రగ్ అంటే ఏమిటి, మన దేశంలో డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనే కొన్ని మందులు ఉన్నాయి. ఈ పారాసిటమాల్ తాలూకా సేఫ్టీ జోన్ చాలా ఎక్కువ అండి. ఓకే, అంటే ఉన్న మందుల్లో అంత తక్కువ కాస్ట్లో అంత సేఫ్ అయినటువంటి మందు, అంత ఉపయోగకరమైన మందు ఎక్కువ లేదు. నొప్పి తగ్గడానికి, జ్వరం తగ్గడానికి అయితే నిజంగా దీనిని మించిన మందు లేదని చెప్పక తప్ప. ఓకే, కాబట్టి ఇప్పుడు నోట్ ఒక రూపాయి 20 పైసలు ఏ మందు దొరుకుతుందండి? కాబట్టి ఓవర్ ది కౌంటర్ అంటే వెళ్ళి రావడం, అతను ఇక్కడ ఇటు ఒక పక్క నుంచి మొబైల్లో మాట్లాడుకుంటూ ఉంటాడు, 10 టాబ్లెట్లు ఇమ్మంటాడు, ఆయన ఇచ్చేస్తాడు, తీసుకుని వచ్చేస్తాడు. దానివల్ల నష్టం లేదు, కానీ ప్రాబ్లం వల్ల ఏమిటంటే వేసుకునే వ్యక్తిని బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఒక మరీ రోజుకు 10 గ్రాములు వేసుకున్నారనుకోండి, అది ప్రమాదం. అది లివర్, అది చెప్పుకుంటాం, లివర్ విపరీతం డ్యామేజ్ అవుతుంది. ఓకే, అదే కాకుండా ఇప్పుడు కిలో బాడీ వెయిట్ మనం ఇంత ఏమనుకున్నాం, ఇంతవరకు 10 నుంచి 15 మిల్లీగ్రాములు, ఒక 150 మిల్లీగ్రాములు వేసుకున్నారనుకోండి, అది చాలా ప్రమాదం. అదే కాకుండా ఎవరికన్నా కానీ ఇప్పుడు మన దేశంలో ఈ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళ తాలూకు ఎక్కువైంది. అందరికి మేము ఏం చెప్తామంటే మీరు సాల్ట్ తక్కువ వేసుకోండి, అది మంచిదే సలహా. ఇప్పుడు ఎవరిలో అయితే ఈ సాల్ట్ అన్నది సోడియం అన్న తక్కువ ఉంటుందో వాళ్ళలో ఇది కానీ వేసుకునేటట్టు అయితే పారాసిటమాల్ అది ప్రమాదం అండి. వేసవికాలం ఉంది, ఏదో బయటకు వెళ్ళి వచ్చారు, లేకపోతే ఎక్సర్సైజ్ చేసి వచ్చారు, బాగా డిహైడ్రేట్ అయిపోయినారు, శరీరంలో వాటర్ తగ్గిపోయింది, వాళ్ళలో పారాసిటమాల్ కూడా ప్రమాదమే. ఓకే, ఆల్కహాలిక్స్లు మనం చెప్పేకున్నాం, ఆల్కహాలిక్స్లో అందరికంటే మామూలుగా 5 గ్రాములు 6 గ్రాములు వేసుకుంటే ప్రాబ్లం లేకపోయినా, 3 గ్రాముల కంటే ఎవరైతే మద్యం సేవించే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళలో కానీ వేసుకుంటే లివర్ డ్యామేజ్ అనేది ద్విగుణీకృతం అవుతుంది, 2 రెట్లు అవుతుంది. అదే కాకుండా ఈ ముందు నుంచి కూడా మిగతా ప్రాబ్లమ్స్, మిగతాది కిడ్నీ డ్యామేజ్ కానీ ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఇవన్నీ ఎంతవరకు అవుతుందంటే లివర్ డ్యామేజ్ అన్నది మీకు ముందు మీ శరీరంలో ఉండేటువంటి గ్లూకోరోనైడ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది, అది కానీ లోపించి ఉండేటట్టు అయితే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పారాసిటమాల్ అని దానికి ఇబ్బంది ఉంటుంది. దానికి పరీక్షలు చేయించుకోమనని కాదు, దానికోసం ఏమిటంటే మీకు మామూలు కంటే ఏదైనా లక్షణాలు వచ్చాయనుకోండి, మాటకి అక్యూట్ లివర్ డ్యామేజ్ అనేది ఒకరోజు రాదు. ఈ అనుకోకుండా 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఎక్కువ ప్రాబ్లం పొట్టలో నొప్పి వచ్చింది, లివర్ ప్రాంతంలో నొప్పి వచ్చింది, అదే కాకుండా ఏదైనా కానీ నెమ్మది నెమ్మది జాండీస్ వచ్చింది అంటే లివర్ తాలూకా డ్యామేజ్ అయినట్టే కదా మీరు లెక్క. అలాంటప్పుడు మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళను, ఏదైతే ఉందో పారాసిటమాల్ తాలూకా టాక్సిసిటీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయో దానికోసం, దానికి ఫోర్స్ఫుల్గా దానికి వాంతి చేయటం కానీ, గ్యాస్ట్రిక్ లవాదం రైల్ షూ బేస్ కానీ చేయటం కానీ, ఇంకా మరి తప్పని పరిస్థితుల్లో నాక్ అని ఒకటి NIST-16 అని ఏదో ఒక మందు ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం మీద పారాసిటమాల్ అన్నది సేఫ్ మందు, డౌట్ లేదు, చాలా చీప్ మందు, ఇన్ఎక్స్పెన్సివ్, అన్ని చోట్ల దొరుకుతుంది, మీ దేవుళ్ళ చిన్న పల్లెలో దొరుకుతుంది ఈ రోజున. కానీ దాని వాడకం మించి మోతాదును మించి వాడేటట్టయితే దానివల్ల ఇబ్బందులు వస్తాయి సుమా, ముఖ్యంగా లివరు కిడ్నీ రెండు ప్రాంతాలు డ్యామేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే మధ్యకాలంలో చూసుకుంటే అంటే మెడికల్ హిస్టరీలో చేంజెస్ కూడా మనం చాలా చూసాం కాబట్టి, అంటే తొందరగా పనిచేయడానికి డోసెస్ అనేది ఎక్కువ పెడుతూ ఉంటారు, అంటే పారాసిటమాల్ ఏ డోస్ వరకు సేఫ్ జోన్లో ఉన్నట్టు. అదే 650 ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నాం కొన్ని నిమిషాల క్రితం, తాలూకా వాడకం అంత సక్సెస్ కావడానికి ఏమిటంటే నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ అన్న రోజుకు వాడే మా మందుల తాలూకా గోళీల తాలూకా సంఖ్య తగ్గిపోతుంది. అదే కాకుండా ఈ డోలో 650 చేసిన మహానుభావుడు ఎంత తెలివి ఒప్పిగా చేశాడంటే, ఇప్పుడు 650 మిల్లీగ్రాముల గొంతుకులో రౌండ్గా ఉండేటట్టు మింగడం కష్టం కదా, అందుకని దానికి కోడిగుడ్డ ఆకారంలో ఓవల్ షేప్లో చేశాడు, అంటే మింగడం ఈజీ ఉంటుంది. సరిగ్గా దాని చుట్టూ ఉండే సహాయక పదార్థాలు అంటారు, ఎక్సిపియంట్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఏమిటి, దాని కోటింగ్ ఉండాలి కదా, డైరెక్ట్గా మనం పారాసిటమాల్ మింగలేము, ఏదైతే ఉండేదో కొంచెం చూడడానికి అనువుగాను చక్కగాను రుచికరంగా ఉండేటట్టు చేశాడు, అందువల్లే దాని వాడకం 60% తీసుకోవడం. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏమిటంటే 650 మిల్లీగ్రాములు మీరు పర్వాలేదు గోళీలు మింగేస్తున్నామని 10 గోళీలు వేసుకుంటే ఎట్లా అవుతుంది, మీరు ఎప్పుడు దాటిపోతున్నారా డోసు? డోస్ అన్నది ఎప్పుడన్నా ఫిక్స్డే, ఏ మందుకన్నా ఫిక్స్డే, అంటే ఏమిటి, అది ఒక రేంజ్ ఇస్తారు. అందుకని ఒక పెద్దవాళ్ళు అయితే రోజుకు 1-5 గ్రాముల వరకు ఇవ్వచ్చు, 8 గ్రాములు వేసుకోమని ఎక్కడ శాస్త్రం చెప్పదు. నొప్పి ఉంది, ప్రాబ్లం ఉంది, కాళ్ళ నొప్పులు వాపులు ఉన్నాయని రోజుకు మీరు అలా వేసేసుకుంటే మీ మూత్రపిండాలు కానీ లేకపోతే లివర్ కానీ డ్యామేజ్ అవడానికి ఆస్కారం ఉంది, ఇది అందరూ గమనించాలి, ఇది ఇంట్లో ప్రమాదకరమైన మందు. అంటే ఇప్పుడు మాటకి ఇప్పుడు 5-5 యాంటీబయాటికో లేకపోతే స్టెరాయిడ్ లాగో లేకపోతే రెమిడిసివర్ లాగో తక్కువ కాకపోయినా పారాసిటమాల్ కూడా అది ఒక మందే. ఓకే, కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ రానికి ఆస్కారం ఉంది, డోసు మించి మాత్రం వేసుకోకూడదు.
అలాగే పిల్లలకు కూడా వాడచ్చు పారాసిటమాల్, ఏం కాదు అనేసి పెద్దవాళ్ళు సలహా ఇస్తూ ఉంటారు. మరి అంత డోసెస్ పిల్లలకి సరిపడుతుందా, వాడచ్చా పిల్లల విషయం? లేదు, దానికి పిల్లల్లో ముఖ్యమైన మాట్లాడేసి ఒక టాబ్లెట్ రెండు టాబ్లెట్లు కాదు, అక్కడ ఎన్ని మిల్లీగ్రాములు ఎన్ని కిలోలకి, అంటే ఉదాహరణకు 25 అబ్బాయి కిలోల అబ్బాయి ఉన్నాడు, బాబు ఉన్నాడు, పాప ఉంది, ఆ బాబు పాపకి 25 కిలోగ్రాములు కంటే ఏంటి లెక్క వేస్తాం, 10 నుంచి 15 మిల్లీగ్రాములు ఇస్తే సేఫ్, అంటే హాఫ్ హాఫ్ ఓకే. అట్లా అక్కడ గ్రాములు ఒక టాబ్లెట్ ఇచ్చేయడం అని కాదు, అంటే రమారం మీరు ఒక 25-30 కిలోలు పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏమిటంటే ఒక నుంచి హాఫ్ టాబ్లెట్, ఉదయం ఒకటి హాఫ్ టాబ్లెట్ సరిపోతుంది. ఇంకా అక్కడ కూడా ఎవరైతే కానీ అందరికీ ఉయ్యాల్లో వేసిన నుంచి పెద్దవాడైనంత వరకు అన్నంత మాత్రాన్ని పిల్లలకి మాటకు, ఉదాహరణకి ఈ ప్రిమెచ్యూర్ చిల్డ్రన్ ఇందాక చెప్పుకున్నాం, వాళ్ళ వెయిటే 2 కిలోలకు తక్కువ ఉందనుకోండి, అది అత్యంత ప్రమాదకరం. వాళ్ళ లివర్లో ఇందాక చెప్పుకున్నటువంటి గ్లూకోరైనడ్ ఎంజైమ్ తయారు కాలేదు. కాబట్టి ప్రిమెచ్యూర్ చిల్డ్రన్ పిల్లలలో వేయకూడదు, చిన్నపిల్లలలో కూడా డోసు వాళ్ళ వెయిట్ని బట్టి మోతాదుని చూసి తారీజ్ బేరీజ్ వేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అంటే చాలామంది తల్లిదండ్రులు అంటే మా పిల్లాడు హెల్దీగానే ఉన్నాడు కాబట్టి ఒక టాబ్లెట్ వేసినా ఏం కాదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వేస్తూ ఉంటారు. అది సరైనది కాదు, అది సరైనది కానే కాదు. మీ పిల్లాడు ఆరోగ్యం ఇంకా 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటాం, కానీ మందు అన్నది పారాసిటమాల్ కూడా రకమైన మందే కాబట్టి దాని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వ్యక్తి బాబు తాలూకా బరువును బట్టి మందు మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే చాలామంది ఎంత వేసుకోగానే కొంచెం జ్వరం తక్కువైంది, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినా కూడా మళ్ళీ పారాసిటమాల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు, అది కరెక్టే అంటారా? అలా పారాసిటమాల్ అనేది ఎన్ని రోజులైనా వేసుకోవచ్చు, శాస్త్రం ఏం చెప్తుందంటే ఎన్ని రోజులైనా వేసుకున్నా మోతాదుకి లిమిట్లో ఉండేటట్టు అయితే ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అసలు ఒక కారణం అంత హిట్ అవ్వడానికి ఈ మందు దాన్ని ఎన్నిసార్లు వేసుకోవచ్చు అంటే ఎన్ని రోజులన్నా వేసుకోవచ్చు. అలాగని ఇప్పుడు రోజు ఒక 10 మాత్రలు వేసుకొని అలాగే ఒక వారం రోజులు వేస్తూ న్యాచురల్ ప్రమాదం పరిస్థితి, 10 మాత్రలు అంటే దగ్గర 5 గ్రాములు అవుతుంది కదా, 5.5 గ్రాములు అది ప్రమాదం. ఓకే, కాబట్టి డోస్ అన్నది లిమిట్లో 4 నుంచి 5 టాబ్లెట్ల కన్నా ఎక్కువ కాకుండా వారం రోజులు వేసుకున్నా 10 రోజులు వేసుకున్నా కానీ కంటిన్యూస్గా కూడా అంత మంచిది కాదు, మధ్య మధ్యలో విరామం ఉండడం అన్నది మంచిది. అంటే ఎలాంటి జ్వరానికైనా సరే పారాసిటమాల్ ఫస్ట్, తర్వాత ఏదైనా, ఎందుకంటే అంత బాగా పనిచేస్తుంది అది. ఓకే, అంటే ఏ జ్వరం అన్న ఇప్పుడు మాటకి ఏదో ఇన్ఫెక్షన్ గొంతుకు నొప్పి ఉందనుకోండి, జ్వరం తగ్గనంత పాత్ర పారాసిటమాల్ది, కానీ దానికి యాంటీబయాటిక్ అవసరం అయితే యాంటీబయాటిక్ కూడా ఇవ్వాలి. ఒక్క పారాసిటమాల్ ఒకే ఏకైకంగా దానికి ఉపయోగపడడానికి జరగదు, అది ఇది తగ్గట్లేదు అంటే దానికి మీరు ఒక్క పారాసిటమాల్ ఇస్తే నడవదు. ఇప్పుడు గొంతుకు నొప్పి ఉందనుకోండి, అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది, టాన్సిలైటిస్ వచ్చింది, మరి అది ఒక్క పారాసిటమాల్ది ఎట్లా తగ్గుతుంది? కాబట్టి దానికి అవసరమైన మందులు మీరు అవసరమైన డాక్టర్ కన్సల్ట్ చేసి దాని మందులు అవసరమైతే యాంటీబయాటిక్ కూడా వాడాల్సి ఉంటుంది. పారాసిటమాల్ అందులో ఒక భాగం. ఓకే, మరంటే ఇంత బాగా పనిచేస్తున్నప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే లివర్కి ఎఫెక్ట్ అవ్వడం కావచ్చు, మిగతా ఇవన్నీ ఎందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది? ఇంకా డోస్ మితిమించి వాడడం వల్లే. ఓకే, అదే కాకుండా ఇన్హెరెంట్ కావడానికి పుట్టుక నుంచే వాళ్ళకి స్వతహాగా వాళ్ళ లివర్లో ఏదన్నా కానీ ఎంజైమ్ దగ్గర మనం చెప్పుకున్నట్టు కానీ తక్కువ మోతాదులో ఉంటే వాళ్ళు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు అందరూ వేసుకుంటాను నేను వేసుకుంటానని ఒక మద్యం సేవించే వ్యక్తి వేసుకుంటే ఇబ్బంది కదండి. అదికంటే వేసవకాలం ఇందాక చెప్పుకున్న బాగా డిహైడ్రేట్ అయిపోయి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండలో తిరిగాడు, ఆయన క్రికెట్ ఆడుతూ ఉన్నాడు, వచ్చి పిల్లాడు 4-5 టాబ్లెట్లు నొప్పులు ఉన్నాయని కానీ పారాసిటమాల్ వేసుకుంటే అది కూడా ప్రమాదమే. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్తో కంట్రోల్ చేసుకోవడానికి మీరు సాల్ట్ తక్కువ తీసుకోండి, సాల్ట్ లో కానీ సాల్ట్ లెస్ అని రాస్తాం మేము, అలాంటప్పుడు మీకు సాల్ట్ చెక్ చేసుకోకుండా కానీ పొరపాటున కానీ మీరు ఈ పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నారనుకోండి, అది కూడా ప్రమాదకరమని. ఇవన్నీ లక్షణం ఏమిటంటే మీరు ఏ కోవలానికి చెందిన వ్యక్తి, మీకు బీపీ లేదు, మద్యం సేవించడం అలవాటు లేదు, ఈ మధ్యకాలంలో వేసవకాలంలో బయటకు వెళ్ళలేదు, టాబ్లెట్ హాయిగా వేసుకోవచ్చును, కానీ ఈ లిమిటేషన్స్ అయితే ఉన్నాయన్న విషయం మాత్రం గమనించాలి. ఓకే, అంటే ఇంకా రాబోయే రోజుల్లో పారాసిటమాల్ లాగా ఇంకా ఏ మెడిసిన్ పనిచేయదు, దీన్ని క్రాస్ చేసి వెళ్ళడం అని అంటే సాధ్యమయ్యే పని అంటారా? అది మనం ముందు ఆలోచించాలి. ఇప్పుడు పారాసిటమాల్ 650 మిల్లీగ్రాముల పారాసిటమాల్ ఒక్కటే 570 కోట్ల బిజినెస్ చేస్తుందని ఊహించామా? మరి ఈ మహమ్మారి కరోనా మహమ్మారి వస్తుందని ఊహించామా? అది కరోనా మహమ్మారి ధర్మమాన పుణ్యమానం ఏదైతేనే పారాసిటమాల్ తాలూకు వాడకం అంత పెరిగింది. కాబట్టి పారాసిటమాల్ మించిన మందు రాదు అని నేను చెప్పను, సైన్స్ ప్రగతి నిరంతరం జరుగుతూనే ఉంటుంది, ఇంకా దానికంటే 650 కన్నా ఇంకేదైనా కొత్త మందు రావచ్చు, అది మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఏమిటంటే అయినా కొన్నాళ్ళు ఇది ఒక భాగంలాగా అయిపోయింది, ఇందా చెప్పాను కదా ఇది ఒక ఫేవరెట్ స్నాక్ అయిపోయింది భారతదేశంలో. కాబట్టి ఎక్కడ ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఇంకొక కారణం ఎవరో చెప్తా ఉన్నారు, ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు ఇప్పుడు 175-180 కోట్ల డోసులు అందించారు అప్పుడే,
ఇచ్చినప్పుడు ఆ డాక్టర్ గారు ఇస్తున్నారట ఒక డోలో స్విఫ్ట్ వేసుకోండి, జ్వరం కానీ చేయి కానీ నొప్పి కానీ ఉంటే ఒక ట్యాబ్లెట్ వేసుకోండి అంటే తెలియకుండానే ఈ పారాసెమాల్ తాలూకా అడ్వర్టైజ్మెంట్ అంత ఎక్కువైపోయింది. అందుకని ఈ మందు మరి కొన్ని తరాల వరకు అయితే కంటిన్యూ అవుతుంది నా ఆలోచన, ఎందుకంటే అంత సేఫ్ జోన్ అండి. ఇంకో ముఖ్యమైనది కాంప్లైంట్స్, ఇంగ్లీష్లో కాంప్లైంట్స్ అంటే పేషెంట్కి ఎంత సేఫ్, పేషెంటు ఎంత రెగ్యులర్గా వాడతాడు. మీరు కొన్ని మందులు ఇవ్వండి, అది 100 అయినా 106 అయినా వేసుకోరండి. అలాగే ఎన్నో గొప్పమైన మందులు నేను చూశాను కదా 40 సంవత్సరాల్లో ప్రజలు వాడలేదు, గొప్ప మందులు అయ్యింది. ఈ పారాసెటమాల్తో సేఫ్. ఇంకొక మాటలు మనం చెప్పుకోవాలి, ఇప్పుడు మామూలుగా ఆస్పిరిన్ మందు వేసుకోండి, ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్తాను నేను. ఆస్పిరిన్ ఉన్నట్టయితే దానివల్ల మేమేం చెప్తాను, ఆస్పిరిన్ వాడే వాళ్ళకి పన్ను తీయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ కానీ నడుము ఆపరేషన్ కానీ ఏ ఆపరేషన్ చేసినప్పుడు 6 రోజులు దాన్ని ఆపేయాలని చెప్తాం. ఎందుకంటే దాని ఎఫెక్టు ఈ ప్లేట్లెట్స్ అంటే ఏదైతే రక్తస్రావం రాకుండా ఉండిపోయే దానికి పల్చగా చేయడానికి ఆస్పిరిన్, మరి అది ఆపకుండా కానీ మనం మందులు ఆపరేషన్ చేయలేం కదా. పారాసెటమాల్కి అది లేదు, అసలు అది లేనే లేదు. అదే కాకుండా ఆస్పిరిన్ అనుకోండి శరీరంలో ఎక్కడెక్కడ ఒక అది ఉంటుంది ద్రావకం పద కెమికల్ అని, ఏది ప్రోస్టాగ్లాండిన్స్ అని, అది ఎక్కడెక్కడైతే ప్రోస్టాగ్లాండిన్స్ దాన్ని బ్లాక్ చేసి పడేస్తుంది ఆస్పిరిన్. పారాసెటమాల్ ఒక్క బ్రెయిన్లో ఉండే చోటులోనే దానిది ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటేనే దాన్ని బ్లాక్ చేస్తుంది. అంటే ఎంత సేఫ్ జోన్ చూడండి. ఎంతవరకు అంటే ఇప్పుడు ఆస్పిరిన్ వాడుతూ ఉన్నట్టయితే పొట్టలో మంట వస్తుంది, పొట్టలో అల్సర్ వస్తుంది, దానివల్ల బ్లీడింగ్ రావచ్చు. ఆస్పిరిన్కి అది రాదే రాదు, సరిగదా. అల్సర్ ఉన్న వాళ్ళు కూడా పారాసెటమాల్ ఇవ్వచ్చట. ఓకే, అంటే అంత సేఫ్ మందు, అంత సేఫ్ మందు ఈ జో సేఫ్టీ మార్జిన్ ఉన్న వాళ్ళు ఇంత పర్సెంటేజ్ రావడానికి ఆస్కారం తక్కువ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నిజంగా అంటే మన భారతదేశ కంపెనీకి సంబంధించి ఇంత మార్కెట్ జరగడము, నిజంగా దాన్ని జనాల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందించడం అంటే గొప్ప విషయం. దానికి సంబంధించిన వివరణ చాలా చక్కగా తెలియజేశారు, మీకు ధన్యవాదాలు. నమస్కారం. ఇది వాళ్ళ హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.